హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం హ్యావింగ్ ప్లస్ V3 గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావింగ్ ప్లస్ వీ త్రీ అంటే తరువాత అని అర్థం. హ్యావింగ్ ప్లస్ V3ని ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో, ఒక పని జరిగిన తరువాత లేదా చేసిన తరువాత మరొక పని జరిగింది లేదా మరొక పని చేశాను అని అంటూ ఉంటాం. అలాంటి సందర్భాలలో మనం హ్యావింగ్ ప్లస్ V3ను ఉపయోగిస్తాము. హ్యావింగ్ ప్లస్ V3 యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే, హ్యావింగ్ ప్లస్ V3 ప్లస్ ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ప్లస్ సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్. హ్యావింగ్ ప్లస్ V3 ప్లస్ ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ప్లస్ సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హ్యావింగ్ జాయిన్డ్ ఏ జాబ్ హీ కేమ్ హియర్ ట్వైస్. ఉద్యోగంలో చేరిన తర్వాత అతడు ఇక్కడికి 2 సార్లు వచ్చాడు. హ్యావింగ్ ఈటన్ ఫుడ్ వీ కేమ్ హియర్. భోజనం చేసి మేము ఇక్కడికి వచ్చాం. హ్యావింగ్ గాన్ టు కర్నూల్ దే ఫోన్డ్ అజ్. కర్నూల్ వెళ్ళాక వారు మాకు ఫోన్ చేశారు. హ్యావింగ్ కన్సల్టెడ్ దెమ్ ఐ షెల్ ఫోన్ యూ. వారిని సంప్రదించాక నేను మీకు ఫోన్ చేస్తాను. హ్యావింగ్ ప్లస్ వీ త్రీ అంటే తరువాత అని అర్థం. హ్యావింగ్ ప్లస్ V3ని ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో, ఒక పని జరిగిన తరువాత లేదా చేసిన తరువాత మరొక పని జరిగింది లేదా మరొక పని చేశాను అని అంటూ ఉంటాం. అలాంటి సందర్భాలలో మనం హ్యావింగ్ ప్లస్ V3ను ఉపయోగిస్తాము. హ్యావింగ్ ప్లస్ V3 యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే, హ్యావింగ్ ప్లస్ V3 ప్లస్ ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ప్లస్ సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్. హ్యావింగ్ ప్లస్ V3 ప్లస్ ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ప్లస్ సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హ్యావింగ్ జాయిన్డ్ ఏ జాబ్ హీ కేమ్ హియర్ ట్వైస్. ఉద్యోగంలో చేరిన తర్వాత అతడు ఇక్కడికి 2 సార్లు వచ్చాడు. హ్యావింగ్ ఈటన్ ఫుడ్ వీ కేమ్ హియర్. భోజనం చేసి మేము ఇక్కడికి వచ్చాం. హ్యావింగ్ గాన్ టు కర్నూల్ దే ఫోన్డ్ అజ్. కర్నూల్ వెళ్ళాక వారు మాకు ఫోన్ చేశారు. హ్యావింగ్ కన్సల్టెడ్ దెమ్ ఐ షెల్ ఫోన్ యూ. వారిని సంప్రదించాక నేను మీకు ఫోన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ఐ మైసెల్ఫ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ మైసెల్ఫ్ అంటే నా అంతట నేనే అని అర్థం. ఐ మైసెల్ఫ్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఏ ఒక్కరి సహకారం లేకుండా నా అంతట నేనే చేశా అని చెప్పే సందర్భాలలో మనం ఐ మైసెల్ఫ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఐ మైసెల్ఫ్ టీచ్ ద పూర్ పీపుల్. నా అంతట నేనే పేదవారికి విద్యను అందిస్తాను. ఐ మైసెల్ఫ్ హెల్ప్ ద పూర్ పీపుల్. నా అంతట నేనే పేదవారికి సహాయం చేస్తాను. ఐ మైసెల్ఫ్ వెంట్ దేర్. నా అంతట నేనే అక్కడికి వెళ్ళాను. ఐ మైసెల్ఫ్ పేడ్ ద ఫీ. నా అంతట నేనే ఫీజు కట్టేశాను. ఐ మైసెల్ఫ్ అంటే నా అంతట నేనే అని అర్థం. ఐ మైసెల్ఫ్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఏ ఒక్కరి సహకారం లేకుండా నా అంతట నేనే చేశా అని
చెప్పే సందర్భాలలో మనం ఐ మైసెల్ఫ్ ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఐ మైసెల్ఫ్ టీచ్ ద పూర్ పీపుల్, నా అంతట నేనే పేదవారికి విద్యను అందిస్తాను. ఐ మైసెల్ఫ్ హెల్ప్ ద పూర్ పీపుల్, నా అంతట నేనే పేదవారికి సహాయం చేస్తాను. ఐ మైసెల్ఫ్ వెంట్ దేర్, నా అంతట నేనే అక్కడికి వెళ్ళాను. ఐ మైసెల్ఫ్ పేడ్ ద ఫీ, నా అంతట నేనే ఫీజు కట్టేశాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం గెట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గెట్ అంటే పొందు అని అర్థం. గెట్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో దేనినైనా పొందు అని చెప్పే సందర్భంలో మనం గెట్ను ఉపయోగిస్తాము. అలాగే గెట్ను ఇవ్వు అని చెప్పే సందర్భాల్లో కూడా మనం ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ప్లీజ్ గెట్ డౌన్, దయచేసి క్రిందకి దిగండి. గెట్ రెడీ, తయారవ్వండి. లెట్ ఇట్ గెట్ గోయింగ్, డోంట్ స్టాప్, వెళ్ళనివ్వండి, ఆపొద్దు. గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, నాకు ఒక గ్లాస్ మంచినీరు ఇవ్వండి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ప్లీజ్ గెట్ డౌన్, దయచేసి క్రిందకి దిగండి. గెట్ రెడీ, తయారవ్వండి. లెట్ ఇట్ గెట్ గోయింగ్, డోంట్ స్టాప్, వెళ్ళనివ్వండి, ఆపొద్దు. గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, నాకు ఒక గ్లాస్ మంచినీరు ఇవ్వండి. గెట్ అంటే పొందు అని అర్థం. గెట్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో దేనినైనా పొందు అని చెప్పే సందర్భంలో మనం గెట్ను ఉపయోగిస్తాము. అలాగే గెట్ను ఇవ్వు అని చెప్పే సందర్భాల్లో కూడా మనం ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ప్లీజ్ గెట్ డౌన్, దయచేసి క్రిందకి దిగండి. గెట్ రెడీ, తయారవ్వండి. లెట్ ఇట్ గెట్ గోయింగ్, డోంట్ స్టాప్, వెళ్ళనివ్వండి, ఆపొద్దు. గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, నాకు ఒక గ్లాస్ మంచినీరు ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ఎనఫ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనఫ్ అంటే చాలినంత అని అర్థం. ఎనఫ్ను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో సరిపోయినంత, చాలినంత అని చెప్పే సందర్భాలలో మనం ఎనఫ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఇండియా హ్యాజ్ ఎనఫ్ న్యాచురల్ సోర్సెస్, భారతదేశానికి సరిపోయినంత సహజ వనరులు ఉన్నాయి. వీ హ్యావ్ ఎనఫ్ ఫండ్స్, మనకు సరిపోయినంత నిధులున్నాయి. యు హ్యావ్ ఎనఫ్ నాలెడ్జ్, మీకు సరిపోయినంత జ్ఞానం ఉంది. ఐ హ్యావ్ ఎనఫ్ మనీ, నాకు సరిపోయినంత డబ్బు ఉంది. దే హ్యావ్ ఎనఫ్ ల్యాండ్ టు బిల్డ్ ఏ ఫ్యాక్టరీ, వాళ్లకు ఫ్యాక్టరీ కట్టేంత పొలము ఉంది. ఎనఫ్ అంటే చాలినంత అని అర్థం. ఎనఫ్ను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో సరిపోయినంత, చాలినంత అని చెప్పే సందర్భాలలో మనం ఎనఫ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఇండియా హ్యాజ్ ఎనఫ్ న్యాచురల్ సోర్సెస్, భారతదేశానికి సరిపోయినంత సహజ వనరులు ఉన్నాయి. వీ హ్యావ్ ఎనఫ్ ఫండ్స్, మనకు సరిపోయినంత నిధులున్నాయి. యు హ్యావ్ ఎనఫ్ నాలెడ్జ్, మీకు సరిపోయినంత జ్ఞానం ఉంది. ఐ హ్యావ్ ఎనఫ్ మనీ, నాకు సరిపోయినంత డబ్బు ఉంది. దే హ్యావ్ ఎనఫ్ ల్యాండ్ టు బిల్డ్ ఏ ఫ్యాక్టరీ, వాళ్లకు ఫ్యాక్టరీ కట్టేంత పొలము ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు
Nihali Spoken English Institute. ఈ వీడియోలో మనం ఎనఫ్ టు గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనఫ్ టు, ఎనఫ్ టు అంటే చాలేటంత అని అర్థం. ఎనఫ్ టును ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో గెలిచేటంత, నిర్వహించగలిగేటంత, వ్రాసేటంత, భరించేటంత, ఆడేటంత, చెప్పేటంత, ఇలా చాలేటంత అని చెప్పే సందర్భాలలో మనం ఎనఫ్ టును ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, షీఈస్ బ్యూటిఫుల్ ఎనఫ్ టు యాక్ట్ ఇన్ ద మూవీస్. ఆమె సినిమాలలో నటించేటంత అందంగా ఉంది. హీఈస్ వెరీ కైండ్ ఎనఫ్ టు హెల్ప్ ఎనీవన్ ఎల్స్. ఎవరికైనా సహాయం చేయగల దయగల మనిషి అతను. దిస్ మన్విక్ అకాడమీ ఈజ్ లార్జ్ ఎనఫ్ టు సిట్ 150 స్టూడెంట్స్. 150 మంది విద్యార్థులు కూర్చోగల పెద్ద కోచింగ్ సెంటర్ ఈ మన్విక్ అకాడమీ. హీ హ్యాజ్ ఎనఫ్ మనీ టు బై ఎ కార్. ఆయనకి కారు కొనేంత డబ్బు ఉంది. ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఫైట్ విత్ దెమ్. నేను వాళ్లతో ఫైటింగ్ చేసేటంత బలంగా ఉన్నాను. ఎనఫ్ టు, ఎనఫ్ టు అంటే చాలేటంత అని అర్థం. ఎనఫ్ టును ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో గెలిచేటంత, నిర్వహించగలిగేటంత, వ్రాసేటంత, భరించేటంత, ఆడేటంత, చెప్పేటంత, ఇలా చాలేటంత అని చెప్పే సందర్భాలలో మనం ఎనఫ్ టును ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, షీఈస్ బ్యూటిఫుల్ ఎనఫ్ టు యాక్ట్ ఇన్ ద మూవీస్. ఆమె సినిమాలలో నటించేటంత అందంగా ఉంది. హీఈస్ వెరీ కైండ్ ఎనఫ్ టు హెల్ప్ ఎనీవన్ ఎల్స్. ఎవరికైనా సహాయం చేయగల దయగల మనిషి అతను. దిస్ మన్విక్ అకాడమీ ఈజ్ లార్జ్ ఎనఫ్ టు సిట్ 150 స్టూడెంట్స్. 150 మంది విద్యార్థులు కూర్చోగల పెద్ద కోచింగ్ సెంటర్ ఈ మన్విక్ అకాడమీ. హీ హ్యాజ్ ఎనఫ్ మనీ టు బై ఎ కార్. ఆయనకి కారు కొనేంత డబ్బు ఉంది. ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఫైట్ విత్ దెమ్. నేను వాళ్లతో ఫైటింగ్ చేసేటంత బలంగా ఉన్నాను.